Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హర్ష కుమార్ వైసీపీలో చేరుతున్నారా? నెటిజన్ల రియాక్షన్ ఇదే. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ వైసీపీలో చేరుతున్నారా? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో ఈ విషయమై మిశ్రమ స్పందన కనబడుతోంది. జీవీ హర్ష కుమార్ ఎస్సీ లోక్సభ నియోజకవర్గం అమలాపురం నుంచి 2004-2009 ఎన్నికల్లో గెలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు హర్ష కుమార్ జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేస్తే 9931 ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి కొంతకాలం యాక్టివ్ పార్టీలకు దూరంగా ఉండి తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మరింత దూకుడుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అంటే లోకల్ గా జరిగే ఘటనలకు కూడా డైరెక్ట్ గా జగన్నే నిందిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో హఠాత్తుగా కాంగ్రెస్ కు జీవీ రాజీనామా చేసి తొందరలోనే వైసీపీలో చేరబోతున్నారనే సమాచారం మొదలైంది. ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జీవీతో భేటీ అవ్వటమే. మామూలుగా అయితే వీళ్ళిద్దరు దారులు వేర్వేరు. అలాంటిది జీవితో పిల్లి భేటీ అయ్యారంటేనే ఖచ్చితంగా రాజకీయ చర్చలే అయ్యుంటాయనే ప్రచారం పెరిగిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య రాజకీయం చర్చలేముంటాయి? హర్షన్ వైసీపీకి ఆహ్వానించటం మినహా పిల్లికి వేరే అవసరం ఏమీ లేదనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనబడుతోంది. కొంతమందేమో వైసీపీలో జీవి చేరుతున్నారా విషయంపై తీవ్రంగా విభేదిస్తున్నారు. ఇంతకాలం తిట్టిన హర్షను జగన్ ఎలా చేర్చుకుంటారని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరికొందరేమో వైసీపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటున్నారు. కొంతమందేమో జగన్ నిర్ణయం మంచిదే అని అభినందిస్తున్నారు. మొత్తానికి వైసీపీలో జీవీ చేరుతున్నారనే ప్రచారంపై నెగిటివ్ స్పందనలే ఎక్కువగా కనబడుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.